గ్లాస్ హౌస్ లో కౌశల్ ని చాలా మంది సపోర్ట్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. హౌస్ లో అందరూ ఒకటైపోయి కౌశల్ ని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువ మంది కౌశల్ ని నామినేట్ కూడా చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో బాబు గారి మోసాన్ని కౌశల్ ఎండగట్టారు. బాబు తనిష్ చెప్పిన విషయాన్ని కౌశల్ అనకపోయినా రాంగ్ జడ్జిమెంట్ తో అదేదో మూఢనమ్మకమని చెత్త కారణం చెప్పి నామినేట్ చేశారు. హౌస్ లో ఉన్న అందరూ కూడా బలమైన కారణం చెప్పకుండా ఏవో సిలి రీజన్స్ చెప్పి కౌశల్ ని నామినేట్ చేశారు. గుంపులో గోవింద అన్నట్టుగా నడుస్తుంది వ్యవహారం. అదే రీతిలో బాబుకి కౌశల్ కౌంటర్ ఇచ్చాడు. నందిని అవసరం ఉన్నంత వరకు కౌశల్ ని వాడుకుని తర్వాత తన స్వార్థం కోసం టార్గెట్ చేస్తుంది తేజు బ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ తో. అలాగే కౌశల్ ని టార్గెట్ చేస్తే వీళ్లకు దగ్గర వచ్చని ఆమె ఆలోచన. నామినేషన్ జరిగే ముందు రాత్రి అన్నింటికి కౌశల్ నందినికి క్లారిటీ ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేశాడు. మళ్ళీ అదే కారణంగా చెప్పి నామినేట్ చేసింది. కౌశల్ దాన్ని తిప్పికొట్టాడు. బాబు గోగినేని మళ్ళీ అబద్ధం చెప్పాడు. ఏంటంటే రాజమౌళి గారి గురించి ఎప్పుడో బయట చెప్తే ఇప్పుడు కౌశల్ అది చెప్పాడని కౌశల్ క్లియర్ గా చెప్పాడు. అది హౌస్ లోనే బాబుగారు అన్నారని. దీప్తి సునైన తనిష్ నందినికి దగ్గర అవుతుండడంతో సునైన భరించలేక సామ్రాట్తో చెప్పి రాత్రి ఏడ్చి తనిష్ తో బుజ్జగించుకునేలా చేసుకుంది. మరి ఇది తప్పు కదా? తనిష్ కు కౌశల్ చేసిందే తప్పు అని ఎందుకు అనడం? అంతకు ముందు జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అందరికీ సమానంగా డబ్బులు ఇద్దామని అమిత్ ను మోసం చేసి తనిష్ కు బాబు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు. అలా మోసం చేసి కెప్టెన్ అయిన తనిష్ కౌశల్ కి నీతులు ఇప్పుడు చెబుతున్నాడు. ఇలా అందరూ ఒక మనిషిని ఎలిమినేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విసిగెత్తిన కౌశల్ గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో ప్రేక్షకులకు తప్పు అనిపించడం లేదు. రోల్ కి అమిత్ కి గణేష్ కి టాస్క్ పరంగా జెన్యున్ గా ఆడమన్నాడు. జెన్యున్ గా ఆడడానికే బిగ్ బాస్ కు వచ్చారు కదా, ఎందుకంటే మోసాలు చేస్తున్నారు కాబట్టి. ఎలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకే కౌశల్ అలా చెప్పాడు. కౌశల్ ఊహ నిజమైంది, మోసం జరిగింది. వీరిలో ఎవ్వరూ బాబుగారి మోసాన్ని ఎత్తి చూపలేదు సరికదా, బాబుకే జై కొడుతున్నారు. సో కౌశల్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్, తాను గేమ్ ఆడుతున్నది ఒక మంచి పని కోసం, అందుకే నేను సీరియస్ గా ఫోకస్ గా ఆడుతున్నానని బహిరంగంగా ప్రకటించాడు. ఒక గ్రూప్ ఫామ్ చేసి ఒకళ్ళపైనే అన్ని నిందలు మోపట్లేదు కదా, ఒక్కడే ధైర్యంగా గేమ్ ఆడుతున్నాడు. తేజస్విని డబ్బు కోసమే గేమ్ ఆడుతున్నానని పబ్లిక్ గా చెప్పి మళ్ళీ రిలేషన్స్ గురించి మాట్లాడుతుంది. అంతేకాదు, తేజస్విని వెళ్లిపోయేటప్పుడు కౌశల్ నువ్వు బిగ్ బాస్ గెలుస్తావేమో కానీ నేను ఇంట్లోని మనుషులు గెలిచాను అని చెప్పింది. మీరు గ్రూప్ ఫామ్ అయి మిమ్మల్ని మీరు గెలవడం కాదు, బయటున్న ప్రేక్షకుల్ని గెలవాలి. ప్రేక్షకులు అంతా చూస్తున్నారు, దాన్ని కూడా అబద్ధమంటుంది తేజస్విని. ఇప్పుడు చెప్పండి, కౌశల్ ఆర్గ్యుమెంట్ తప్ప కౌశల్ జెన్యున్ గా ఆడటం లేదా? ఇది సగటు బిగ్ బాస్ ప్రేక్షకుడి ఆవేదన. ఈ కారణాల వల్లే కౌశల్ మీద అభిమానం పెరిగేలా చేస్తున్నాయి. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మీ కారణాలేంటో కింద కామెంట్ చేయండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.